హరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. లోయ ద్వారము దేనికి సూచన అంటే, ఆత్మీయ జీవితంలో పాడైపోయిన స్థితిని, పతనమైపోయిన స్థితిని, లోపాలతో నిండిపోయిన స్థితిని గమనించే, గ్రహించే జీవితానికి అది సూచనగా ఉంది. ఎందుకనంటే నెహెమ్యా యెరూషలేముకు వచ్చేసాడు, దేవుని చేత పంపబడ్డాడు. అలా వచ్చిన తర్వాత నెహెమ్యా ఒక రాత్రి లేచి పాడైపోయిన యెరూషలేము ప్రాకారములను గమనించాలని, ఎలా పాడైపోయినాయో, ఎంతగా పాడైపోయినాయో తెలుసుకోవాలని తాను ప్రయత్నం చేసినప్పుడు ఏ ద్వారము గుండా తాను వెళ్ళాడంటే లోయ ద్వారము గుండానే తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. జరిగిన లోపం ఏమిటి, పాడైపోయిన స్థితి ఏమిటి, అది ఎంతగా పాడైపోయింది, ఎంతగా ధ్వంసమైపోయింది, ఎంతగా పతనమైపోయింది తెలుసుకోవడానికి తాను మొట్టమొదటిగా ఎక్కడ ప్రారంభించాడంటే అది 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయము 13వ వచనంలో నేను రాత్రి కాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు భావి ఎదుటికి పెంట ద్వారము దగ్గరకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండెను. తాను పాడైపోయి ఉన్న స్థితిలో ఉన్న ప్రాకారములను గమనించడానికి, ఎంతగా పాడైపోయిందో తెలుసుకోవడానికి మొట్టమొదటిగా తాను చూస్ చేసుకున్న గుమ్మం ఏమిటంటే లోయ గుమ్మము. అనగా మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి లోయ గుమ్మము లేక లోయ ద్వారము అనుభవం ఉండాలి. అనగా మన జీవితంలో కూడా ఎప్పటికప్పుడు మనలో ఉన్న లోపాలు ఏమిటో, మనం ఏ విషయాల్లో పడిపోయి ఉన్నామో, పాడైపోయి ఉన్నామో, సరిచేసుకోవలసిన వారమై ఉన్నామో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. ఈ లోయ ద్వారము అనుభవము బైబిల్లో అనేక మంది కలిగి ఉన్నారు. వారిలో కొంతమంది యొక్క జీవితాలను నిన్న మనం ధ్యానించాం. యోబు అంటున్నాడు ఏమనంటే, దేవా నా దోషములు ఎన్ని, నా అతిక్రమములు ఎన్ని, నా పాపములు ఎన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. నా దేవునికి వ్యతిరేకంగా నేను ఇంకేమైనా చేస్తున్నానేమో, నా దేవునికి ఇష్టం లేని కార్యాలు ఏమైనా నాలో ఉన్నాయేమో. ఒక నీతిమంతుడు, దేవుని చేత నీతిమంతుడని, యథార్థవంతుడని పిలువబడినటువంటి ఒక నీతిమంతుడుకున్న ఆశ ఏమిటి, ఆకాంక్ష ఏమిటి, తనలో ఉన్న లోపాలు ఏమిటో తెలుసుకోవడం. యెహోవా హృదయానుసారుడని పేరు పొందిన ఒక వ్యక్తి ఏమంటాడు, ప్రభువా దేవా నీకు ఆయాసకరమైన మార్గము నాయందు ఉన్నదేమో పరిశోధించుము, పరిశీలించుము అంటూనే 27వ కీర్తనలో మనం చూసాం ఏమని, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించుము, నీకు ఆయాసకరమైంది, నీకు ఇష్టం లేనిది ఏదైనా నాయందు ఉన్నదేమో చూడు. మరొక కీర్తనలో మనం చూసాం, రాత్రి జామున నీవు వచ్చి నన్ను పరిశోధించావు, పరిశీలించావు, నేను పడుకునున్నప్పుడు నువ్వు నన్ను పరీక్షించావు, కానీ నాలో ఎటువంటి దురాలోచన నీకు కనిపించలా. ఓ భక్తుడు అంటున్నాడు, నన్ను నా దేవుడు పరిశీలించాడు, నేను నిద్రపోయినప్పుడు, పడక మీద ఉన్నప్పుడు, పడక మీద ఉన్నప్పటికీ కూడా నాలో నా దేవునికి ఎటువంటి దోషము కనిపించనటువంటి రీతిలో నన్ను నేను పరిశోధించుకుంటున్నాను. మంచి మంచి ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. లోయ ద్వారము దేనికి సూచన, మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి సూచనగా ఉంది. ప్రతి ఒక్కరూ సాయంత్రం పడుకోబోయే ముందు ఒకసారి ఆ దినములో జరిగిన సంఘటనలు ఏమిటి, ఆ దినములో జరిగిన పనులేమిటి, ఆ దినములో జరిగిన సంభాషణలు ఏమిటి, ఆ దినములో జరిగిన సన్నివేశాలు ఏమిటో ఒకసారి పరిశీలించుకొని, ప్రభువా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు నేను ఆయా చోట్ల తిరిగాను, ఆయా పనులు చేశాను, ఆయా ప్రయత్నాలు చేశాను, ఆయా పరిస్థితుల గుండా నేను వెళ్ళాను, వీటన్నిటి మధ్య నీకు ఒకవేళ ఇష్టం లేనిది ఏదైనా చేశానేమో, నీకు ఇబ్బందికరమైంది, నీకు ఆయాసకరమైంది, నేను ఏదైనా తలపెట్టానేమో, ప్రభువా నన్ను పరీక్షించి పరిశీలించి నన్ను సరిచేయి ప్రభువా అని లోయ ద్వారపు అనుభవాన్ని కలిగి ప్రభు సన్నిధిలో సరిచేసుకోవడం ఎంత మంచి ఆత్మీయ అనుభవము. అటువంటి అనుభవాన్ని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కలిగి ఉంటే మన జీవితంలో విలువైన, ఆ విలువ కలిగిన జీవితాన్ని మనం కొనసాగించగలము. రైట్, లోయ ద్వారము అయిపోయిన తర్వాత మనకు కనిపించే మరొక ద్వారం ఏమిటంటే
లోయ ద్వారాన్ని వారు నిర్మించిన తర్వాత వారు నిర్మింప ప్రయత్నం చేసిన మరొక ద్వారం ఏమిటంటే అది 14వ వచనంలో మనం చూస్తున్నాం. బెత్ హఖేరము ప్రదేశమునకు అధిపతి అయిన రేఖాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. ఇది మరొక గుమ్మము. మొదటి గుమ్మము గొర్రెల గుమ్మము, రెండవ గుమ్మము మత్స్యపు గుమ్మము, మూడవ గుమ్మము పాత గుమ్మము, నాలుగవ గుమ్మము లోయ గుమ్మము, ఐదవ గుమ్మము పెంట గుమ్మము. పేరు బాగాలేదు కదండి, పెంట గుమ్మము. ఎందుకని దానికి పెంట గుమ్మం అని పెట్టారు? ఇంగ్లీష్లో డంగ్ గేట్ అని చెప్పి అన్నారు, రైట్? పెంట గుమ్మము అని ఎందుకని ఆ గేటుకు పేరు పెట్టారు? ఎందుకు ఆ గేటుకు పెంట గుమ్మం అని పేరు పెట్టారంటే, ఆ సిటీలో ఉన్న చెత్త అంతా, ఆ సిటీలో యెరూషలేము పట్టణంలో ఉన్న చెత్త అంతా, యెరూషలేము పట్టణంలో ఉన్న మురికంతా, యెరూషలేములో ఉన్నటువంటి పాడుబడిపోయినవన్నీ కూడా ఈ ద్వారం గుండానే బయట పడేసేవాళ్ళు. లోపల ఉన్న చెత్త అంతటిని తీసుకుని వెళ్ళి ఆ ద్వారం గుండా లోపలున్న పెంట అంతటిని తీసుకుని వెళ్ళి లోపలున్న చెత్త చెదారం అంతా తీసుకుని వెళ్ళి ఈ ద్వారం గుండానే ఆ ద్వారం బయట ఉండే అరణ్యంలో లోయలో పడేసేవాళ్ళు. కాబట్టి లోపలున్న చెత్త, లోపలున్న చెదారము, లోపలున్న పెంటంతా తీసుకుని వెళ్ళి ఏ ద్వారం గుండా బయట పడేసేవాళ్ళో ఆ ద్వారానికి ఏం పేరు పెట్టారు? పెంట ద్వారము అని పేరు పెట్టారు. కానీ ద్వారం పేరు బాగలేదు, కానీ అది చేసే పని మాత్రం చాలా మంచి పని. పెంట ద్వారం అనే పేరుంది, కానీ ఆ పెంట ద్వారమే లేకపోతే పట్టణం అంతా పెంట అయ్యిద్ది, అవునా కదా? పట్టణము శుభ్రంగా ఉండాలంటే ఆ ద్వారం తప్పనిసరిగా ఉండాల్సిందే. అది పేరు మంచి పేరు కాదు, కానీ అది చేసే పని మాత్రం మంచి పని. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి, ఒకవేళ ఏదో ఒక కారణం చేత నీకు కూడా మంచి పేరు పెట్టి ఉండకపోవచ్చు, పేరు మంచిది కాకపోయినా మీ జీవితాన్ని మాత్రం మంచి జీవితంగా నా ప్రభువు మార్చగలడు. పెంట గుమ్మము చాలా అవసరమైన గుమ్మము. కారణం ఏమిటంటే, ఈరోజు మన పట్టణము శుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆ పట్టణంలో ఉన్న చెత్త అంతటిని ఏం చేయాలి? మున్సిపాలిటీ వారు అంతటిని క్లీన్ చేసి తీసుకెళ్ళి బయట పడేస్తారు. మన ఇండ్లు కూడా శుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న చెత్తను, ఇంట్లో ఉన్న మురికి అంతటిని కూడా ఏం చేయాలి? శుభ్రం చేయాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే ఆ ఇల్లు, ఆ ఇంట్లో ఎప్పటికప్పుడు చెత్త అంతటిని ఏం చేయాలి? చెత్త అంతటిని శుభ్రం చేసి డస్ట్బిన్లో వేస్తాం. ఆ డస్ట్బిన్ ఏం చేస్తాం? తీసుకెళ్ళి బయట ఎంప్టీ చేస్తాం. ఇప్పుడు ఈ డస్ట్బిన్ చేసే పని మంచి పనా చెడ్డ పనా? మంచి పని. మున్సిపాలిటీ వాడు చేస్తున్న పని మంచి పనా చెడ్డ పనా? మంచి పని. ఒక పట్టణం శుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు చెత్త అంతటిని పోగు చేసి బయట పడేసేయాలి. ఒక ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే, అందుకే సాధారణంగా పాత రోజులు అనేవాళ్ళు ఏమనంటే, వాకిల్ని చూసి ఇల్లాలు ఎవరో చెప్పచ్చు అని చెప్పి అనేవాళ్ళు. ఒక వాకిలు శుభ్రంగా ఉంది అంటే ఆ ఇంటి ఇల్లాలు శుభ్రతను పాటించే ఇల్లాలు అని చెప్పేవారు. అలాగే మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఆ ఇంటిలో ఉన్న చెత్త అంతటిని బయట పడేసేయాలి. మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఒక పట్టణం శుభ్రంగా ఉండాలంటే, మీరు చూసారో లేదో, మనం పట్టణంలో తిరుగుతూ ఉంటాం, పొద్దున్న లేచి ఆఫీస్కు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, బస్సులో ప్రయాణాలు చేస్తూ ఉంటారు, బైకుల మీద వెళ్తూ ఉంటారు, మీ కారులో వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా రాత్రి 11 గంటల తర్వాత మీరు జాగ్రత్తగా పరిశీలన చేశారా? రాత్రి 11 గంటలు అయిన తర్వాత మన రోడ్లన్నీ కూడా కొంతమంది సహోదరి సహోదరులు ఏం చేస్తారు? శుభ్రం చేసేస్తారు. పొద్దున్న వచ్చేసరికి రోడ్డు మీద సాధారణంగా మనకి చెత్త చెదారము కనిపించకుండా చేసేస్తారు. కారణం ఏమిటయ్యా అంటే, మరి రాత్రి జామున పట్టణాన్ని శుభ్రం చేసే పనిని చేస్తున్నారు, చెత్త అంతటిని పోగు చేసి బయటపడేస్తున్నారు. ఇల్లు శుభ్రంగా ఉండాలంటే చెత్త అంతటిని పోగు చేసి బయటపడేయాలి. మరి మన శరీరం శుభ్రంగా ఉండాలంటే ఈ శరీరంలో ఎప్పటికప్పుడు ఉన్న చెత్త అంతటిని ఏం చేయాలి? శుభ్రం చేసి బయట పడేయాలి. ఇప్పుడు చెప్పండి,
మన శరీరంలో ఉన్న చెత్తంతటిని బయట పడేసే ప్రక్రియ మంచి ప్రక్రియ, చెడ్డ ప్రక్రియ? చాలా మంచి ప్రక్రియ. అందుకే చెప్పా, పేర్లో పెంటతనం ఉంది కానీ అది చేసే పనిలో మాత్రం మంచితనం ఉంది. పెంట ద్వారము దేనికి సూచన అంటే శుభ్రతకు సూచన, పరిశుభ్రతకు సూచన. సిటీని పవిత్రం పరిశుద్ధంగా కాపాడడానికే ఆ ద్వారాన్ని వారు ఆ రోజు నిర్మించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ శరీరానికి శుభ్రత కొరకు దేవుడు ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే నీ ఆత్మీయత శుభ్రత కోసం కూడా దేవుడు ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశాడు. అదేమిటయ్యా అంటే ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకునే విధానం. మొదటి దశలనేక రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయము 3వ వచనము 7వ వచనము. ఒక సహోదరుడు నిన్ను వచ్చి అంటున్నాడు, అన్న నా కోసం ప్రార్థన చేయండి. దేనికోసం ప్రార్థన చేయమంటావు అని అడిగాను. యవనస్తుడు, దేవుని చిత్తం చేయాలనుకుంటున్నానన్న అని చెప్పన్నాడు. అప్పుడు వెంటనే బైబుల్ తెరిచి మొదటి దశలనేక 4వ అధ్యాయము 3వ వచనం చూపించా. నిజంగా దేవుని చిత్తం చేయాలని ఆశపడతాం, అవునన్నా అని చెప్పన్నాడు. అయితే ఈ వచనం చదువు అని చెప్పి అతను చూపించా. ఆ వచనంలో సారాంశం ఏంటో తెలుసా? చూడండి ఏముందో. మీరు పరిశుద్ధులగుటకయే, పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏమిటి దేవుని చిత్తము? పరిశుద్ధంగా జీవించటమే దేవుని చిత్తము. 7వ వచనము, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. మనం పవిత్రంగా పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు తప్ప అపవిత్రంగా జీవించడానికి కానీ కాదు. యెరూషలేము పురము, యెరూషలేము పట్టణము అపవిత్రంగాను అశుద్ధంగాను లేదంటే అశుభ్రంగాను అది ఒకవేళ కనిపిస్తున్నట్లయితే అర్థం ఏమిటంటే పెంట ద్వారము ఎందుకు కొరకైతే నిర్మించబడిందో దాని ఫంక్షన్ సరిగా కావటం లేదు అని అర్థం. అలాగే దేవుడు అంటున్నాడు, మనం ఎందుకొరకు పిలువబడ్డామయ్యా అంటే పరిశుభ్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాం. మరి మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే, మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మన ఇంట్లో ఉన్న చెత్త అంతటిని ఏం చేయాలి? తీసేసి పడేసుకోవాలి. కొంతమందికి అస్సలు పడే బుద్ధి కాదు. ఏమండి, మీ ఇంట్లో ఒకవేళ కుళ్ళిపోయిన పండ్లు ఉన్నాయనుకోండి, చెప్పాలి ఏమవుతుంది ఆ ఇల్లు? కంపే కంపు. ఒకవేళ నిన్నో మొన్నో వండిన చికెన్ కర్రీ ఉండిపోయింది అనుకోండి, ఇల్లంతా ఏమవుతుంది చెప్పండి? ఏదైనా పాడైపోయిన పండు కానీ, పాడైపోయిన కూర కానీ, పాడైపోయిన వస్తువు కానీ మన ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇల్లంతా పాడైపోతుంది, ఆ ఇల్లంతా కంపు కొట్టేస్తుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మన శరీరంలో కూడా ఏదైనా పాడైపోయింది, ఏదైనా కలుషితమైంది, ఏదైనా కల్మషమైంది మనలో ఉన్నట్లయితే మన శరీరం అంతా కూడా ఏమవుతుంది? పాడైపోతుంది. కాబట్టి దేవుడు ఒక చక్కని మాట అన్నాడు, మరలా అది జ్ఞాపకం చేస్తా. ఈ దేహం పవిత్రంగా ఉండాలంటే మీ కళ్ళు, మన కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకయ్యా అంటే మన దేహానికి దీపమట కన్నే. ఆ కన్ను తేటగా ఉంటే శరీరం కూడా తేటగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది కదా. అదే సమయంలో 2వ కొరింథీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము చాలా విలువైన మాట వ్రాయబడి ఉంది. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. శరీరంలో ఉన్న శరీరంలో ఉన్న సమస్త కల్మషము. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఎటువంటి పాపమైనా, నీ జీవితంలో ఎటువంటి పాపిష్టి కోరికైనా, ఎటువంటి పాపిష్టి ఆలోచన అయినా, ఎటువంటి పాపిష్టి అలవాటైనా, కనీసం ఒకటైనా మిగిలిపోయినట్లయితే అది నీ జీవితాన్ని అపవిత్రపరుస్తుంది. అది నీ జీవితంలో నిన్ను ముందుకు సాగకుండా చేసేస్తుంది. అది చిన్న పాపమే కదా నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ చిన్న పాపమే నీ పెద్ద జీవితాన్ని ఆటంకపరిచేస్తుంది. కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది, సంపూర్ణంగా మనం ఏం చేయాలట? మన శరీరాన్ని అలాగే ఆత్మను పరిపూర్ణంగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనిచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన
సమస్త కల్మషమును, సమస్త కల్మషము, సమస్త కల్మషము నుండి మనలను పవిత్రపరుచుకుందాం, పవిత్రులుగా చేసుకుందాం. ఒకనొక ప్రాంతంలో కొంతమంది ఎంపీలు మినిస్టర్స్ కలిసి దూర ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణం చేయడానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు చాలామంది గ్యాంగ్ ఉంటారు కదా, చాలామంది ప్రజలు ఉంటారు కదా, చాలామంది వాళ్ళ అనుచరులు ఉంటారు కదా, చాలా హడావిడి చేస్తున్నారు ప్లాట్ఫామ్ మీద. హడావిడి, జనం ఎక్కేవాళ్ళు ట్రైన్ ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు, ఈ మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, ఈ హడావిడి, చాలా గందరగోళం. 8 గంటలకల్లా ట్రైన్ మొదలైపోవాలి, ప్రారంభ బయలుదేరిపోవాలి. కానీ 8 అయింది బయలుదేరలా, వీళ్ళ హడావిడి అలాగే ఉంది. 8:15 అయింది బయలుదేరలా, 8:30 అయింది బయలుదేరలా, 9:30 అయింది బయలుదేరలా, 10:30 అయింది బయలుదేరలా. వీళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది, చాలా ఆవేశం వచ్చేస్తుంది. అనుచరులు అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. 8 గంటలకు బయలుదేరాల్సింది, ఇంకా బయలుదేరలేదంటే కేకలు వేస్తున్నారు, అరుస్తున్నారు. కానీ ట్రైన్ మాత్రం బయలుదేరలా. ఏమిటి అంటే ఏదో ప్రాబ్లం వచ్చింది ట్రైన్కి. ట్రైన్ ప్రాబ్లం వచ్చి ముందుకు సాగటల్లా. ఈ లోపల ట్రైన్ రిపేర్ చేసేవాళ్ళు వచ్చి రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళకి. ఏమి ప్రాబ్లం వచ్చిందో తెలియదు. కొన్ని వేల మంది ప్రయాణికులు ఆగిపోయారు. పెద్ద పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్న బిజినెస్ పీపుల్ ఆగిపోయారు, అధికారులు ఆగిపోయారు, ఎంపీలు ఆగిపోయారు, మినిస్టర్లు ఆగిపోయారు, ఎమ్మెల్యేలు ఆగిపోయారు, ప్రజలందరూ గందరగోళంలో మునిగిపోయారు. ఏమైందో తెలియదు, ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు. ప్రయాణం అర్ధంతరంగా ఆగిపోయింది. సరే, ఈ లోపల వాళ్ళు ఆ ఇంజిన్ బాగు చేసేవాళ్ళు ఇంజిన్ చూసి చెక్ చేసి చెక్ చేసి చెక్ చేసి అన్నీ చూస్తుంటే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇంజిన్ ముందుకెళ్తలా, బండి ముందుకెళ్తలా. ఏమిటి గందరగోళం, ఏమిటి ప్రాబ్లం అని చెప్పి మరొక 3 గంటల సేపు ఇన్స్పెక్షన్ చేయగా, మొత్తం అంతా పరిశీలించగా ఈ ఒక రైలు ముందుకు సాగాలంటే దానికి స్ట్రీమ్ కావాలి. ఆ స్టీమ్ కావాలయా అంటే దానికంటూ స్టీమ్ పైప్లో నుంచి స్టీమ్ వెళ్ళాలి. ఆ స్టీమ్ పైప్లోకి ఒక ఎలకేలి ఇరుక్కుపోయింది. ఏమి ఇరుక్కుంది? ఎంత ఉంటుంది? ఏంటి, కేజీ ఉంటుందా? ఏమండి, ఎలక కేజీ మాంసం ఉంటుందా? ఎంత ఉంటుందో చెప్పండి. చిన్న ఎలక ఆ స్టీమ్ పాస్ అయ్యేటటువంటి పైప్లో ఇరుక్కుపోయింది. ఇప్పుడు ఆ చిన్న ఎలక దేన్ని ఆపింది చెప్పండి? మీ సైకిల్నా, మీ బైక్నా? ఒక రైలును ఆపడేసింది, వేల మంది యొక్క ప్రయాణాన్ని ఆపేసింది, అధికారుల యొక్క ప్రయాణాన్ని, ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి పడేసింది. చిన్న ఎలకే కానీ పెద్ద ప్రయాణాన్ని ఆపేసింది. చిన్న ఎలకే అనేక వేల మంది యొక్క పురోగతిని, ప్రోగ్రెస్ని ఆపడేసింది. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరా, మన జీవితంలో బహు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన ముందు చాలా పెద్ద ప్రయాణం ఉంది, చాలా అద్భుతమైన యాత్ర ఎదురు చూస్తూ ఉంది. ఈ యాత్రలో మనం ముందుకు సాగాలి అంటే ఎక్కడైనా ఒకవేళ పాపానికి మనం అవకాశం ఇస్తే, తావిస్తే, ఆ ఒక్క పాపం చాలు, ఆ చిన్న పాపం చాలు మనం ముందుకు సాగకుండా మన ఆత్మీయ జీవితంలో ఆగిపోవడానికి. సో మన జీవితంలో మన ముందు చాలా అద్భుతమైన ప్రయాణం ఉంది, అద్భుతమైన యాత్ర దేవుడు మనకిచ్చాడు. ప్రార్థనలు చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలని, మీ ఆత్మీయ యాత్ర సాఫీగా ముందుకు సాగాలని, మీరు అనుకున్న చోటకు చేరుకోవాలని, ఆశించింది పొందుకోవాలని, అందుకోవాలని చాలా చాలా ఆశలు, ఆలోచనలు మీకున్నాయి. కానీ గమనించండి, అవి మన జీవితంలో సఫలీకృతం కావాలంటే, చేరుకోవాల్సిన గమ్యస్థానానికి చేరుకోవాల్సిన సమయంలో చేరుకోవాలి అంటే, ఎక్కడో కూడా రహస్య పాపములు అడ్డుగా మిగిలిపోవడానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు మన జీవితాన్ని, మన ఆత్మీయతను పాడు చేసేటటువంటి ప్రతి దానిని మనం ఏం చేయాలి తెలుసా? ఈ పెంట ద్వారం గుండా బయటపడేసేయాలి. మనల్ని పరిశుద్ధంగా ఉండనివ్వకుండా, పవిత్రంగా ఉండనివ్వకుండా, దేవుని దగ్గర నుంచి జవాబులు రానివ్వకుండా చేసే ప్రతి పాపాన్ని మనం పూర్తిగా మన నుంచి దూరం చేసుకోవాలి. కారణం తెలుసా? రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. కానీ ఆయనకు మనకు మధ్య మన అతిక్రమములే అడ్డుగా వస్తున్నట్టుగా బైబిల్లో ఉంది. ఒకవేళ మన జీవితంలో దేవుని యొక్క జవాబులు రాకపోయినట్లయితే, మన ప్రార్థనలకు జవాబులు రాకపోతున్నట్లయితే, మన ప్రయత్నాలు సఫలీకృతం కాకపోయినట్లయితే, ఎంత ప్రయత్నించినా మనం ఒకవేళ అపజయం పాలైపోతున్నట్లయితే, దానికి కారణం బహుశా దేవునికి మనకు మధ్య
ఏదో ఒక పాపము అడ్డుపడుతుందేమో. అందుకే ఒకవేళ మన జీవితంలో దేవుడు జవాబు ఇవ్వాలి అని ఆశపడినా, మనల్ని కనికరించాలని ఆశపడినా, మనల్ని దర్శించాలి దీవించాలని ఆశపడినా, ఆ దీవెనలు ఆ దర్శనాన్ని ఆ కనికరాన్ని పొందుకోలేని స్థితిలో ఉండడానికి కారణం నీలో ఉన్నా, ఎక్కడో దాగి ఉన్నా, నువ్వు ఇంకా వదిలిపెట్టకుండా ఉన్నా, దాపెట్టేసుకున్నా ఆ ఒక్క పాపమేనేమో, ఆ ఒక్క అలవాటేనేమో, ఆ ఒక్క చీకటి క్రియనేమో నీ జీవితంలో నువ్వు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించకుండా చేస్తుంది. ఎస్, ఈరోజు వాక్యం వినేవారిలో చాలా పాపాల మీద మనం జయం పొందుకున్నాం, చాలా పాపాలు మనం విడిచిపెట్టేశాం, ఆల్మోస్ట్ అన్ని పాపాలు మనం వదిలేసాం, కానీ ఏంటో ఆ ఒక్కటే. అవునండి, ఏమిటో ఆ ఒక్కటే, అన్నీ వదిలేశానండి, ఎందుకో అది మాత్రం వదలలేకపోతున్నానండి. జాగ్రత్త, ఆ ఒక్కటి చాలు నిన్ను ఆపేయడానికి, ముందుకు సాగకుండా నీ ప్రయాణాన్ని ఆపేయటానికి ఒక్కటి చాలు. ఆకాను ఒక్కడు చాలు ఇశ్రాయేల్ మొత్తాన్ని నిలిపివేయడానికి. ఆ బంగారుపు కమ్మి ఒక్కటి చాలు తనను తన కుటుంబాన్ని నాశనము చేయడానికి. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పెంట ద్వారము దేనికి సూచన అంటే, యెరూషలేము పట్టణము శుభ్రంగా ఉండాలంటే ఆ పెంట ద్వారం గుండా ఎప్పటికప్పుడు చెత్తంతా బయటకు వెళ్ళిపోవాల్సిందే. ఏ చెత్త లోపల ఉండడానికి వీలు లేనే లేదు. నీ జీవితంలో కూడా చెత్త ఉండడానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు నీలో ఉన్న చెత్తంతా బయటకు వెళ్లాల్సిందే. అలా చెత్త ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళకపోతే నువ్వు ఫలించనే ఫలించావు, నువ్వు శుభ్రంగా ఉండనే ఉండవు, పవిత్రంగా జీవించలేవు, దేవుణ్ణి సంతోషపరచలేవు. బైబుల్ సెలవిస్తుంది మనం పరిశుద్ధంగా జీవించడమే దేవుని యొక్క చిత్తము. మనం దేవుని చిత్తము చేయాలంటే పాపమును మనలో కలిగి ఉండి, రహస్య పాపమును మనలో కలిగి ఉండి, రహస్యపు పాపిష్టి అలవాటు మనం కలిగి ఉండి పవిత్రంగా జీవించడం సాధ్యం కాదు. పవిత్రంగా జీవించకపోతే దేవుని చిత్తము చేయడం సాధ్యం కాదు. దేవుని చిత్తం మనం చేసేవారం కాకపోతే దేవుని దగ్గర జవాబులు మనకు రానే రావు. కాబట్టి ఈరోజు మనం పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనలో ఉన్న కల్మషమైన వాటిని, నిర్జీవమైన క్రియలను మనం దూరం చేసేసుకోవాలి. పట్టణం బయటికి దాన్ని గెంటేసేయాలి. బైబిల్ ఒక చక్కని మాట ఉంది, ఫలించు ప్రతి తీగే మరింతగా ఫలించాలంటే ఏం చేయాలో బైబిల్లో ఉంది. ఎప్పుడైనా చదివారా మీరు అది? యోహాను సువార్త 15వ అధ్యాయంలో అది చూసాం, 1-3 వచనాలు. నేను నిజమైన ద్రాక్ష వలని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అంటే ఒక తీగ ఫలించాలి అంటే ఏం కావాలో బైబిల్లో ఉంది. ఒక తీగ బహుగా ఫలించాలంటే పనికి రాని, ఫలించని, ఎండిపోయిన ఆకులను ఏం చేయాలట? తీసేసేయాలి. మీకు తెలుసా అండి, ఒక కాలంలో ఆకులన్నీ ఎండిపోతాయి. చెట్టును మీరు గమనించండి, ఆ చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతాయి. జాగ్రత్తగా వినండి, ఏ కొమ్మకైనా ఉన్న ఆకులు ఎండిపోయి రాలకుండా అలాగే దాన్ని అంటి పెట్టుకున్నట్లయితే ఆ కొమ్మ లోపల నుంచి వచ్చే క్రొత్త ఆకు బయటకు రానే రాదు. ఆ ఆకు రాలితే తప్ప క్రొత్త ఆకు లోపల నుంచి బయటకు వచ్చే ఛాన్స్ లేదు. నీలో ఉన్న పాపిష్టి ఆకులు రాలితే తప్ప లోపల నుంచి దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటున్న ఆశీర్వాదాలు కావచ్చు, నీకు ఇవ్వాలనుకుంటున్న దీవెనలు కావచ్చు, పుష్పింప చేయాలనుకుంటున్న ఫలభరితమైన ఫలములు కావచ్చు, అవి నీ జీవితంలో కనిపించనే కనిపించవు. ఫలింపని తీగలు ఫలించే తీగను ఫలింపకుండా చేస్తాయి. పనికి రాని ఎండిపోయిన ఆకులు నిర్జీవానికి సూచన. అంతేగా, ఎండిపోయిన ఆకు దేనికి సూచన? నిర్జీవానికి సూచన. నిర్జీవం దేనికి సూచన? పాపానికి సూచన. నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏమిటి? పాపిష్టి క్రియలు. సో ఒక వ్యక్తి తనలో ఎక్కడైనా పాపిష్టి క్రియలను ఉంచేసుకున్నట్లయితే ఆ పాపిష్టి క్రియల వల్ల లోపల నుంచి రావలసినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు బయటకు కనిపించనే కనిపించవు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, ఫలించు తీగే బహుగా ఫలించాలంటే ఫలించని ప్రతి తీగ ఏం కావాలి? తీసివేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడ, పెంట ద్వారము దేనికి సూచన తెలుసా? లోపల ఫలించే చెట్లు బహుగా ఫలించాలంటే ఫలింపనటువంటి ప్రతి కొమ్మ, ప్రతి ఆకు రాల్చివేయబడాలి, అది తీసుకెళ్ళి బయట పారవేయబడాలి.
అలా పెంట ద్వారం ద్వారా ఎప్పటికప్పుడు నిర్జీవమైన వాటిని బయట పడేయకపోయినట్లయితే సిటీ పట్టణము పవిత్రంగా ఉండదు, శుభ్రంగా ఉండదు. ఆ పట్టణంలో ఉండే మనుషులు శుభ్రంగా సుఖంగా ఉండనే ఉండరు. ఈరోజు అడుగుతున్నాను, నీ జీవితంలో ఎప్పటికప్పుడు చెత్తంతటిని బయట పడేసుకుంటున్నావా, లేక చెత్తలోనే నువ్వు జీవిస్తున్నావా? జాగ్రత్తగా వినండి, కొంతమంది ఎంతో చెత్తలోనే జీవిస్తారు, చెత్తలోనే పడుకుంటారు, చెత్తలోనే మకాం వేస్తారు. వాళ్ళు బట్టలన్నీ చెత్తే, వాళ్ళు మోసేది చెత్తే, వాళ్ళు పట్టుకెళ్ళే మూటా చెత్తే, పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలు, పాడైపోయినటువంటి సంచులు, పాడైపోయినటువంటి వస్తువులు, మురికితో కూడిపోయినటువంటి వస్త్రాలు ధరించుకుని మోసుకుంటూ వెళ్తారు. అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, పాపం వీడెవడో పిచ్చోడండి అనుకుంటాం. అవునా, పిచ్చోడు ఏం చేస్తాడు, పాపం వాడికి తెలియదు వాడు మోస్తున్నదంతా పనికి మాలిన చెత్త అని చెప్పి. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో ఆత్మీయ లోకంలో చెత్తను మోసుకుని వెళ్తున్నటువంటి పిచ్చివాళ్ళు ఉన్నారేమో. బయటకు మనం పిచ్చోళ్ళం కాదు, కానీ లోపల మాత్రం మనం పిచ్చోళ్ళమే, చెత్తంతా మోసుకుని తిరుగుతూ ఉన్నాం. ఇలా ఎంతకాలం మోస్తావు? నీ జీవితంలో ఈ రాత్రి చెత్తంతటిని కూడా బయట పారేసుకో. ఎందుకు బయట పారేసుకోవాలి అంటే, దేవుడు నువ్వు ఫలించాలని ఆశపడుతున్నాడు, దేవుడు ముందుకు సాగాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఫలించాలన్నా, ముందుకు సాగాలన్నా, ఫలింపనటువంటి ప్రతీది కూడా నీలోంచి బయటకు పోవాల్సిందే. దీన్నే మనం ఏమంటామంటే వర్క్ ఆఫ్ గాడ్ అంటాం, దేవుని యొక్క క్రియ. ఏమిటి దేవుని యొక్క క్రియ అంటే, మనలో ఉన్న ప్రతి పనికి రానిది ఏం చేయాలనుకున్నాడు దేవుడు? తీసేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఆ పని నీలో చేయాలి అని ఆశపడుతున్నాడు. మరి ఎందుకని నీలో పనికిరాని క్రియను, పాపిష్టి క్రియను, లేదా విసర్జించకుండా బయట పడేసుకోకుండా దాచిపెట్టుకున్న పాపిష్టి క్రియను ఈరోజు నీలోంచి బయట పడేసుకుంటే, అలా బయట పడవేయబడినప్పుడే కదా ఆ పట్టణం శుభ్రంగా ఉండేది. మీ ఇంట్లో ఉన్న చెత్త అంతటిని బయట పడేస్తేనే కదా శుభ్రంగా నువ్వు ఉండేది, మీ ఇల్లు ఉండేది. అలాగే నీలో ఉన్న ప్రతి పాపిష్టి క్రియను బయట పడేస్తేనే కదా నీ హృదయము, నీ శరీరము, ఈ దేవాలయము పవిత్రంగా ఉండేది. ఎందుకని ఈ రాత్రి నీలో ఉన్న నీ దేహాన్ని పాడు చేస్తున్నా, నీ ఆత్మీయతను పాడు చేస్తున్నా, దేవుని చిత్తము చేయకుండా చేస్తున్నా, దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోకుండా చేస్తున్నా, ఆ పనికి రాని పాపిష్టి క్రియను ఎందుకు ఈరోజు పెంటద్వారం ద్వారా విసర్జించి పవిత్రంగా జీవించే పని నువ్వు చేయకూడదు? పెంటద్వారము దేనికి సూచన అంటే, మనలో ఉన్న పాపిష్టి క్రియలను విసర్జించడానికి సూచనగా ఉంది. ఆ పెంటద్వారము, ఆ పేరు పెంటద్వారమే కానీ అది చేసే పని మాత్రం చాలా గొప్పది. ఎందుకంటే ఆ ద్వారం వల్లే పట్టణం అంతా శుభ్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ పెంట ద్వారం ఉండాలి. ఎప్పటికప్పుడు మనలో ఉన్న చెత్తంతని కూడా బయటకు పారేసుకునేటటువంటి అనుభవం ఉండాలి తప్ప, చెత్తను మాత్రం పోగు చేసుకోవడానికి వీలు లేనే లేదు. ఈరోజు నుంచి కనీసం మనలో ప్రతి ఒక్కరూ ఇటు అనుభవం కలిగి, ప్రభు నాలో ఇంకేమైనా చెత్త ఉందేమో, నాలో ఫలింపంది ఏమైనా ఉందేమో, అలా ఫలించకుండా ఉన్నదానిని ప్రభు నా నుంచి తీసేసే, ఎండిపోయిన నిర్జీవమైన స్థితి నాలో ఉందేమో, నన్ను సంపూర్ణంగా అట్టి స్థితి నుంచి విడిపించు ప్రభువా అన్ను ప్రార్థన చేస్తే, దేవుడు తప్పక మనల్ని కనికరిస్తాడు, ఫలించే విధంగా మనలో ఫలింపని ప్రతి వాటిని మనకు దూరం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. ఆ పెంట ద్వారం అయిపోయిన తర్వాత 15వ వచనము, అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లాము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. 15వ వచనంలో మనం చూస్తున్నటువంటి గుమ్మము పేరు ధార యొక్క గుమ్మము, లేదా ధార గుమ్మము. దాని ఇంగ్లీష్లో ఫౌంటైన్ గేట్ అని చెప్పి అన్నారు, ధార గుమ్మము అని చెప్పి అంటున్నారు. జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఫౌంటైన్ గేట్ ఎక్కడుందో కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. అటు తరువాత మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లాము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములు గడియలను అమర్చిరి. ఇదియుగాక దావీదు పట్టణం నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న
సిలోయము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. సిలోయము మడుగు, సిలోయము మడుగు. మీకు ఎప్పుడైనా జ్ఞాపకం ఉందా ఈ సిలోయము అనే మడుగు ఎక్కడన్నా మీకేనా జ్ఞాపకం ఉందా బైబిల్లో? ఎవరిని చెప్పగలరా? అంతా నేను చెప్పుకోవడం ఎంతసేపు. ఒక గుడ్డివాడు ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆ గుడ్డివాడిని ఏసయ్య చూసి తన చేతిలో మట్టి తీసుకుని ఆ ఉమ్మి వేసి ఆ మట్టిని మెత్తన చేసి అతని కళ్ళకు పూసి ఏమన్నాడు? నీవు సిలోయము అనే ఏమన్నాడు? కోనే దగ్గరకు వెళ్ళి సిలోయము అనే ఆ మడుగు దగ్గరకు వెళ్ళి నిన్ను నీవు పవిత్రపరచుకో, కడుక్కో అని చెప్పి అన్నాడు. జ్ఞాపకం ఉందా? ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న గుమ్మము ఆ సిలోయము అనేటటువంటి ఆ మడుగు దగ్గర ఉండే గుమ్మము, రైట్? దీని పేరు ఏమిటా అంటే ధార గుమ్మము. ఇందాక మనం చూసింది ఏమిటండి? పెంట గుమ్మము. అంతకుముందు మనం చూసింది ఏమిటి? లోయ గుమ్మము. ఇప్పుడు చూస్తుంది ఏమిటి? ధార గుమ్మము. ధార గుమ్మము ఇంగ్లీష్లో ఏమంటున్నారు? ఫౌంటైన్ గేట్ అని చెప్పి అంటున్నారు. ధార గుమ్మము దేనికి సూచన అంటే అక్కడ నీటి ప్రవాహం ఉంది గనుక, సిలోయము అనేటటువంటి మడుగు ప్రవహిస్తుంది గనుక అలా ప్రవహించే చోటున ఇది నిర్మించారు కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టారు? దార గుమ్మము అని పేరు పెట్టారు. మరి ఈ దార గుమ్మము ఆత్మీయ జీవితంలో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేనికి సూచన అయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు. యోహాను సువార్త 7:37 మనం చూస్తాం. 7:37 ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి గుణిని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువాడు లేక ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. దార దేనికి సూచన చెప్పండి? దేవుని యొక్క ఆత్మకు సూచన. ఎవడైనను నా యొద్దకు వచ్చి జీవజలములను సేవించిన ఎడల మరెన్నటికీ దప్పి గొనడు అని చెప్తూ ఏమన్నాడు? వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇప్పుడు మనం ఏ గుమ్మం దగ్గర ఉన్నాం? ధార గుమ్మము. ధార అంటే అర్థం ఏమిటి చెప్పండి? నీరు ధార గట్టిందని అర్థం ఏమిటి? ప్రవహిస్తుందనే కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? వాని కడుపులో నుండి ఏం ప్రవహించునట? జీవజల నదులు పారును. ధార అంటే అర్థం ఏమిటి? పారటమే కదా. ఇప్పుడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును, జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసమించు వారు పొందబోవు ఆత్మను గూర్చి ఈ మాట అన్నాడు. అనగా వారు పొందేటటువంటి జీవజల నది ప్రవాహం ఏమిటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మే కదా. అనగా ఇప్పుడు లోయ ద్వారము దేనికి సూచన అంటే దేవుని బిడ్డలు పొందుకోబోయేటటువంటి ఆత్మకు సూచన. జాగ్రత్తగా వినండి. లోయ ద్వారం దగ్గర జరిగేది ఏమిటి చెప్తారా కాస్త? లోయ ద్వారం దగ్గర జరిగిందేమిటి? లోపాలు సరిచేసుకోవడం. ఒక వ్యక్తి లోపాలు సరిచేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలని చెప్పాను పోను మొన్న నిన్న చెప్పండి. హ్యూమిలిటీ కావాలి, తగ్గింపు కావాలి. ఒక వ్యక్తి తగ్గింపు కలిగి ఉన్నప్పుడే అతడు తన హృదయంలో ఉన్న లోపాలు ఏమిటో తెలుసుకుంటాడు. విరిగి నలిగిన హృదయం ఉన్నప్పుడే అతడు తన హృదయాన్ని సరిచేసుకుంటాడు. అది లోయ గుమ్మం యొక్క అనుభవం. ఆ తర్వాత గుమ్మం ఏమిటట? పెంట గుమ్మం. పెంట గుమ్మం దేనికి సూచన? శుభ్రం చేసిన ప్రక్రియకు సూచన. ముందు లోయ గుమ్మం ఏం చేస్తుంది? హ్యూమిలిటీ, తగ్గింపు. ఆ పెంట గుమ్మం ఏం చేస్తుంది? క్లాన్సింగ్ అనగా పరిశుద్ధపరుస్తుంది. అవునండి. ఇప్పుడు పరిశుద్ధపరచబడిన వ్యక్తి జీవితంలో ఎవరు కార్యాన్ని ప్రారంభిస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు పనిని ప్రారంభిస్తాడు. అర్థమైందా? ముందు లోయ గుమ్మము దేనికి సూచన? పశ్చాత్తాపానికి సూచన. పెంట ద్వారము దేనికి సూచన? శుభ్రం చేసుకోవడానికి సూచన. ఇప్పుడు మనం చూసేది దార గుమ్మము దేనికి సూచన? ఇన్ఫిల్డింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. శుభ్రము చేయబడిన హృదయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అర్థమైందా? ఎవరి హృదయం అయితే శుభ్రంగా ఉండదో, ఎవరి జీవితం అయితే శుభ్రంగా ఉండదో, పరిశుద్ధంగా ఉండదో, అలా పరిశుద్ధంగా ఉండని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించని
నివసించలేడు. వాని కణుపులో నుండి జీవజల నదులు ప్రవహించును గనుక అన్నాడు. అనగా వారు పొందబోయేటటువంటి ఆత్మ గురించి యేసు చెప్పానని ఉంది. అనగా ఈ జీవజలము దేనికి సూచన? ధారలు దేనికి సూచన? దేవుని యొక్క ఆత్మకు సూచన. అనగా మన హృదయంలో దేవుడు ప్రవహించాలి అంటే మన హృదయం ముందుగా ఏం కావాలి? పరిశుద్ధ పరచబడాలి. ప్రభువు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, ఏమని? ఎవడును పాత చొక్కాకి క్రొత్త మాచిక వేయడు, ఎవడను పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు. విన్నారు ఈ మాటలు మీరు? అనగా పాత రోత జీవితంలో క్రొత్త ద్రాక్షరసాన్ని ఎవడు పోయడు, అలాగే ప్రభువు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పాత రోత జీవితంతో నిండిపోయిన వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇవ్వలేడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి అంటే మొదటిగా లోపల ఉన్న కల్మషము, లోపల ఉన్న చెత్త అంతా ఏం చేయబడాలి? శుభ్రం చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడయ్యా అంటే పరిశుద్ధపరచబడిన వారిలోనే ఉంటాడు. చాలామంది అంటూ ఉంటారు, నేను పరిశుద్ధాత్మతో నిండిపోవాలి అని అంటారు కదా. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే ముందుగా లోపలేం కావాలి? శుభ్రం చేయబడాలి. శుభ్రం చేయబడినటువంటి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించలేడు. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏమిటయ్యా అంటే జీవజల ధారలు అనగా ధార గుమ్మము పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎవరిలో నివసిస్తాడయ్యా అంటే పెంట ద్వారము యొక్క అనుభవం గలవారు, అనగా తమ్మును తాము శుభ్రముగా పవిత్రంగా కాపాడుకున్న వారిలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. దీన్నే కదా ఇశ్రాయేలులు పోగొట్టుకుంది. అదే విషయం యిర్మీయా గ్రంథంలో మనం చూస్తున్నాం, 2వ అధ్యాయము 13వ వచనము. యిర్మీయా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము ఏముంది అక్కడ? నా జనులు రెండు నేరములు చేసిరి. ఏమిటి ఆ రెండు నేరములు? నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. చూసారా? జీవ జలపు ఊట ఎవరు? దేవుడే. ధార ఎవరు? దేవుని యొక్క ఆత్మ. జీవ జల ధార అనగా దేవుడు, దేవుని యొక్క ఆత్మ. ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మను విసర్జిస్తామో అంతకంటే శాపం మరొకటి లేదు. అనగా ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆత్మ మనలో నివసించటానికి అననుకూలమైన పరిస్థితులు కల్పిస్తామో, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నివసించకుండా పాపిష్టి క్రియ తీసుకొచ్చి మనలో పెడతామో, మనం దేవుణ్ణి ఇండైరెక్ట్గా విసర్జిస్తున్నాం. అర్థమైంది మీకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలని చెప్పి ఆయన ఆశపడుతున్నప్పుడు ఆయన నివసించకుండా మనలో అశుద్ధమైన దాన్ని, అశుభ్రమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని మనలో ఉంచుకున్నట్లయితే మనం తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. నా జనులు రెండు నేరములు చేస్తున్నారు. ఏమిటి ఆ నేరములు అంటే జీవ జిల్లపు ఊటనైనా నన్ను ఏం చేశారు? విసర్జించి ఉన్నారు. అంతకంటే ఇంక గొప్ప నేరం ఏముంటుంది చెప్పండి? దేవుని యొక్క ఆత్మనే విసర్జించటం, దేవుని యొక్క ఆత్మే నివసించకుండా శరీరాన్ని, హృదయాన్ని పాడు చేసుకోవడం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ పాపిష్టి లోకంలో మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలంటే అలా జీవించడానికి ఒకే ఒక్క ఆధారం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసము. ఆయనలో ఆయన మనలో ఉన్నంత కాలము, ఆయన మనలో నివసించినంత కాలము, ఆయన మనలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఆయన నివసించడానికి అవకాశం ఇచ్చినంత కాలము మనం పవిత్రంగా జీవిస్తాం, పరిశుద్ధంగా జీవిస్తాం, ఎక్కువ కాలం పరిశుద్ధంగా జీవిస్తాం. ఓ ప్రశ్నను వేయనివ్వండి, ఈ భూమి మీద పురాతనమైన స్వీట్ ఏంటి చెప్పగలరా? పురాతనమైన తీయనిది ఎంతకాలమైనా ఉండేది ఏంటో చెప్పగలరా? ఏమిటండి? తేనె. రైట్? తేనె ఈ భూమి మీద పురాతనమైన తీపి పదార్థం. ఆ తేనెని మీరు ఒక బాటిల్లో పెట్టండి, ఆ బాటిల్లో పెట్టి అలా వదిలేసేయండి. అలా కొంతకాలం అయిన తర్వాత గడ్డగట్టేస్తే 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, ఆ గడ్డ కట్టేసిన ఆ బాటిల్ తీయండి, మరలా తేనే పాడవనే పాడవదు. కారణం తెలుసా?
తేనెలో బ్యాక్టీరియా ఎప్పుడు కూడా జీవించలేదు. ప్యూర్ తేనెని ఏ ఒక్కడు పాడు చేయలేడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినట్లయితే రాబోయే సంవత్సరాలు 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 అనగా ఈ గుడారంలో నుంచి మన ఆత్మ పరలోకానికి వెళ్ళేంత వరకు పాపిష్టి బ్యాక్టీరియా మనల్నేమి చెయ్యనే చేయలేదు. అది ఎప్పుడు సాధ్యమయ్యా అంటే మరలా చెప్తుందా, మన వాళ్ళు తేనమ్మా తేనే తేనమ్మ తేనే అని చెప్పి వచ్చి తేలు గుట్టినట్టుగా గుట్టెళ్ళిపోతారు. ఆ తర్వాత లాక్కుని పీక్కుని నేను మంచి తేను అనుకున్నా, నేను ప్యూర్ తేను అనుకున్నా, వాడు నన్ను మోసం చేశాడు మోసం చేశాడు గింజుకుంటూ ఉంటా. పైకి తేనే ఆ తర్వాత నాకి తేనే తెలుస్తుంది ఏమిటి అది పై పై తేనే అని చెప్పి. అవునా అండి, అంతా మోసమే. కల్తీ తేనె ఎక్కువ కాలం ఉండదు, కానీ ప్యూర్ తేనె నిజమైన పవిత్రమైన కల్మషము లేనటువంటి తేనె ఎంతకాలమైనా ఉంటుంది. దేవుని ఆశయం తెలుసా, తన బిడ్డలు ఎంతకాలమైనా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నారు. అది ఎప్పుడు సాధ్యమయ్యా అంటే కల్మషము మనలో లేనప్పుడు, మనలో చేరనప్పుడు. అది ఎప్పుడు సాధ్యమయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనలో ఉన్నప్పుడే అది సాధ్యము. నా ప్రియ సహోదరి సహోదరా, మొదటిగా లోయ గుమ్మము మన లోపాలు ఏమిటో తెలియచేస్తుంది. పెంట గుమ్మము మనలో ఉన్న లోపాలన్నింటినీ బయటకు తోసేస్తుంది. దార గుమ్మము పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే విధంగా చేస్తుంది. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలో నివసిస్తాడో ఆయన చిత్త ప్రకారం మనం జీవించగలుగుతాం. దాన్నే రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చక్కని మాట ఉంది, చదువుదాం. 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కాదు. దేవుని ఆత్మ మనలో ఉంటే ఆత్మానుసారంగా మనం జీవిస్తాం, కానీ శరీరానుసారంగా మనము జీవించము. రైట్. తర్వాత ఏముంది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. నో ఛాన్స్. దేవుని ఆత్మ నీలో లేకపోతే నువ్వు దేవుని వాడివి కానే కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, లోయ ద్వారపు అనుభవం లేకుండా, పెంట ద్వారపు అనుభవం లేకుండా దార ద్వారము అనుభవం వస్తుందంటారా? రాదు. లోయ ద్వారంలో మన తప్పులు మనం తెలుసుకుని పశ్చాత్తాపడతాం, పెంట ద్వారంలో మనం కలిగి ఉన్న చెత్తంతటిని బయటకు విసర్జించేస్తాం. ఎప్పుడైతే మన హృదయం శుద్ధి చేయబడిందో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించటం మొదలు పెడతాం. ఇదంతా కూడా దేవుని యొక్క కార్యమే, దేవుడు చేసే పని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడో, మనతో ఉంటాడో, దేవుడు అంటున్నాడు వాడు నావాడు అని చెప్పి అంటున్నాడు. ఎవరిలో దేవుని ఆత్మ ఉండదో, లేక దేవుని ఆత్మ ఎవడు కలిగి ఉండడో వాడు దేవుని వాడు కాడు. నీలో దేవుని ఆత్మ ఉండాలి అంటే నీలో పెంట ద్వారపు అనుభవం ఉండాలి. పెంట ద్వారం అనుభవం ఉండాలి అంటే లోయ ద్వారపు అనుభవము ఉండాలి. ఆ తర్వాత మాట కూడా చదువుతాను, చూద్దాం. ఆ తర్వాత ఏముంది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడాయన లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కనుక మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. జాగ్రత్తగా వినండి, ఏ ఆత్మ అయితే ప్రభు యేసుక్రీస్తు మరణించినప్పుడు తిరిగి లేపెనో అదే ఆత్మ మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడే మనం మరణించినప్పుడు మనం కూడా తిరిగి లేస్తాం. మనందరికీ ఒక నిరీక్షణ ఉంది, ఏమిటంటే నేను మరణించినా సరే నేను భయపడ్ను, నన్ను తీసుకెళ్ళి మీరు సమాధి చేసినా సరే నేను భయపడ్ను. ఎందుకయ్యా అంటే నేను మరణించిన వెంటనే నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది, తిన్నగా వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ట్యాంక్ బండిక. ఎక్కడికి? ఇందిరా పార్క్. మా సిస్టర్స్ బ్రదర్స్, కొంతమంది ఆత్మ ప్రాణం పోయినా ఆత్మ మాత్రం ఇందిరా పార్క్లో లుంబిని పార్కుల్లో పాపం తిరిగి 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 అలవాటైపోయి ఉంటుంది కదా. మనం అనుకుంటున్నాం నేను నా ప్రాణం పోయినప్పుడు, నేను మరణించినప్పుడు నా ఆత్మను దేవుని యొక్క ఆత్మ వచ్చి
తీసుకుపోతుంది అనుకుంటున్నాం కానీ అది వాస్తవం కాదు. బైబిల్ ఏమని తెలుసా, ఈ భూమి మీద మనం దేవుని ఆత్మ కలిగి ఉంటేనే, ఏ ఆత్మ అయితే ప్రభువులో ఉండెనో అదే ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు, ఏ ఆత్మ అయితే ప్రభువును మరణం నుంచి లేపెనో అదే ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు, మనం మరణించినప్పుడు మనల్ని కూడా తిరిగి లేపును అనేది సత్యం. ఆ దేవుని ఆత్మ మనలో లేకపోయినట్లయితే మనం మరణించినప్పుడు తిన్నగా వెళ్ళిపోతాం. ఎక్కడికి? హైవే, ఎక్స్ప్రెస్ హైవే. ఎక్కడికి? నరకానికి. జాగ్రత్తగా వినండి. పెంట ద్వారము మరొక అద్భుతమైన ఆత్మీయ సూచన, ఆత్మీయ పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. ఏంటో తెలుసా? పట్టణంలో ఉన్న చెత్త అంతటిని తీసుకెళ్ళి, పట్టణంలో పనికి మాలినంతటిని తీసుకెళ్ళి, పనికి రానిది, మురిగిపోయింది, ఆడైపోయింది, వ్యర్థమైపోయింది, ఉపయోగం లేకుండా మిగిలిపోయింది, దాన్ని ఏం చేస్తారు? తీసుకెళ్ళి పెంట ద్వారం గుండా ఆ లోయలో పడేస్తారు. పెంట ద్వారము మరొక దానికి సూచన, అది నరక ద్వారానికి కూడా సూచన. యెరూషలేము పట్టణంలో పనికి రానిదంతటిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ ద్వారం గుండానే లోపలేస్తారు. అనగా సంఘంలో పనికి మాలిన చెత్త అంతటిని, సంఘంలో దేవునికి వ్యతిరేకంగా జీవించే వారందరినీ, అలాగే భూమి మీద దేవునికి ఉపయోగం లేక, దేవునికి మహిమ తేక, ఇష్టానుసారంగా జీవిస్తూ వ్యర్థమైన జీవితాలు జీవించిన వారందరినీ ఈ ద్వారం గుండానే తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఎక్కడ? ఎక్కడ? నరకంలో. మీకు తెలుసా అండి, ఈ పెంట ద్వారం గుండా పడవేసిన చెత్త కాలుస్తూ ఉంటారు. అంతేకాకుండా అక్కడున్న ఆ మురికిలో ఈ పురుగులు ఎప్పుడూ కూడా పురుగులు చావు అక్కడ. అంతేకాకుండా ఈ పెంట ద్వారం బయట వేసిన చెత్తను కాలుస్తూ ఉంటే ఆ మంట ఆరదు, అగ్ని ఆరదు. యేసుక్రీస్తు ఒక చోట ఒక మాట చెప్పాడు, జ్ఞాపకుందా మీకు? ఏమని? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆయన ఆ విధంగా చెప్పినప్పుడు దేని గురించి చెప్పాడో తెలుసా? నెంబర్ వన్, నరకం గురించి. తన వెనుక ఉన్న అద్భుతమైన సూత్రం ఏమిటంటే, పెంట ద్వారం బయట ఉన్న దృశ్యం గురించి. పెంట ద్వారం బయట అదే దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అగ్ని కాలుతూనే ఉంటుంది అక్కడ. పురుగు చావకుండా అక్కడున్న మురికిలో పురుగు అలాగే పట్టుంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నట్లయితే, ఏదో ఒకరోజు ఈ పెంట ద్వారం గుండా నువ్వు నరకంలో త్రోయబడతావు. వ్యర్థమైన చోట, పనికి రాని వారందరూ కలిసి చేరే చోట, దేవుణ్ణి గాయపరిచిన, దేవుణ్ణి బాధ పెట్టినా, దేవుణ్ణి లెక్క చేయని వీరందరూ కలిసి చేరే చోటికి నువ్వు కూడా చేరతావు. జాగ్రత్త, ఆ ద్వారం గుండా నువ్వు మాత్రం బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ ద్వారం గుండా చెత్తే బయటకు వెళ్ళాలి, ఆ ద్వారం గుండా పనికి రానిదే బయటకు వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. నువ్వు వెళ్ళాలని చెప్పి దేవుడు ఆశించటం లేదు. కాబట్టి మన జీవితంలో లోయ అనుభవం ఉండాలి. లోయ అనుభవం పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. పెంట ద్వారం అనుభవం మనలో చెత్తని బయటకు గెంటేస్తుంది. ఇప్పుడు దార గుమ్మము అనుభవం ఏం చేస్తుందయ్యా అంటే, దేవుని యొక్క ఆత్మచేత మనల్ని నింపుతుంది. దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నట్లయితే ఆ ఆత్మ మనం మరణించినప్పుడు పరలోకానికి తీసుకుని వెళ్తుంది. అట్టి ఆత్మను ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. దార గుమ్మము దేనికి సూచన అంటే, పరిశుద్ధాత్మ దేవునికి సూచన. దాని గురించే యేసుక్రీస్తు 7:37 చెప్పాడు. ఆయన ఆత్మ గురించి ఈ మాట చెప్పానని బైబిల్లో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే మనలో లేకపోతే మనం పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేనే లేదు. అంతేకాదు, మరొక మాట కూడా నేను చదువుతాను, చదివి ముందుకు వెళ్తాను. 13వ వచనము, మీరు శరీర అనుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎంత చక్కని మాట అండి. ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపించబడతారు, శరీర ఇచ్ఛల చేత కాదు, శరీర కోరికల చేత కాదు, నీ ఇష్టానుసారమైన ఆలోచనల చేత కాదు. పొద్దున్న లేస్తే నాకు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అంతే వెళ్ళిపోవడం.
వాడిని కలుసుకోవాలనిపిస్తుంది, వెళ్ళిపోవడం కలుసుకోవడం. ఆమెను కలుసుకోవాలనిపిస్తుంది, వెళ్ళిపోవడం కలుసుకోవడం. అది నాకు అది తాగాలనిపిస్తుంది, తాగేయడం. దాన్ని నాకు చూడాలనిపిస్తుంది, చూసేయడం. ఏది తినాలనిపిస్తే తినేయడం, ఏది తాగాలనిపిస్తే దాన్ని తాగేయటం, ఏది తాకాలనిపిస్తే దాన్ని తాకేయటం. ఇలా ఒకవేళ నీ శరీరం చెప్పేదల్లా నువ్వు చేస్తున్నట్లయితే నువ్వు ఆత్మానుసారంగా జీవించేవాడివి కాదు. ఆత్మానుసారంగా జీవించేవాడివి కాకపోతే పరలోకానికి వెళ్ళే ఛాన్స్ నీకు లేనే లేదు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ ఆత్మానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయి ప్రభువా. ఆత్మ నియమము ద్వారా ఒక పాట పాడతాం, ఆత్మ నియమము ద్వారా సాగిపోయేదను. విన్నాను ఈ పాట. ఆత్మ నియమము ద్వారా, దేవుని చిత్తము ద్వారా ప్రభువా నేను నడిచే జీవితం నాకు దయచేయి. ఉదయమే లేచి దేవుని యొక్క ఆత్మను కలిగి ఆయన చిత్తము ద్వారా నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉండకపోతే పరలోకానికి చేరే ఛాన్స్ మనకు లేనే లేదు. ఈరోజు ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఆత్మానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయి, వాక్యానుసారంగా జీవించే జీవితం నాకు దయచేయి. అలా ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా, అనగా నీ శరీరానుసారంగా జీవించకుండా, ఎక్కడికి వెళ్ళాలని నీ పాదాలు తొందర చేస్తాయో అక్కడికి వెళ్ళకుండా, ఏమి చెయ్యాలని చెప్పి నీ చేతులు తొందర చేస్తాయో అది చేయకుండా, ఏది చూడాలని చెప్పి నీ కళ్ళు తొందర చేస్తాయో అది చూడకుండా, ఏది పొందుకోవాలని చెప్పి నీ శరీరం తొందర చేస్తుందో దాని జోలికి వెళ్ళకుండా ఆత్మానుసారంగా జీవించే జీవితాన్ని మనం అలవాటు పరుచుకున్నట్లయితే, అలవాటు చేసుకున్నట్లయితే బైబుల్ సెలవిస్తుంది మనం దేవుణ్ణి తప్పక చూస్తాం, పరలోకంలో నిత్యము నివసిస్తాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం.